డిటైల్స్ చూస్తే ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు సమయం అది 5 రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారైన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదు సాయం అందించింది. ఒక్కరోజే 32558 రైతులకు 474 కోట్లు జమ కాగా రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటివరకు 1277 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు ప్రభుత్వం జమ చేసినట్లు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటిదాకా 82.58% రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయం ఉన్న 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు 296 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా రైతులకు 258 కోట్లు, అలాగే కోనసీమ జిల్లా రైతులకు 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఏపీ ఇన్‌పుట్ ఎడిటర్ చందు జనార్దన్ అందిస్తారు. ఫోన్ ఇన్ లో జనార్దన్. థాంక్యూ దీప్త. ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం. అకాల వర్షాలు ఇంతలో ఇచ్చిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖలు కూడా రాయటం జరిగింది. అయితే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు దానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎక్కడ నష్టపోయింది, ఏ విధంగా నష్టపోయింది అనేది దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ కానీ కింద స్థాయి సిబ్బంది కానీ అంతా నివేదికల ద్వారా ఆ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్తుందంటే ఇంకా 21 రోజు గడువు ఉన్నా కూడా రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవటం జరిగిందనేది స్పష్టతనిస్తా ఉన్నది. అదే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు సమయంలో అది 5 రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా ప్రభుత్వం తెలుస్తా ఉంది. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం భావిస్తున్నగా ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవటమే కాకుండా పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశిస్తున్నదని కూడా అధికారులు యజ్ఞానం చెప్తా ఉంది. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదు సాయం అందించడం జరిగిందని ఒక రోజే 32558 రైతులకు 474 కోట్ల జమ కాగా రబీ సీజన్ కు సంబంధించి దీనిగా ఇప్పటి వరకు 1000 అంటే దాదాపుగా 277 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులు ప్రభుత్వం జమ చేసినట్టు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటిదాకా 82.58%
రైతులకు డబ్బులు జమ అయ్యాయని వాస్తవానికి 21 రోజుల సమయం ఉన్న 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని ఉన్నతాధికారులు గాని సౌరాష్ట్ర శాఖ అరుణ్ కుమార్ కమిషనర్ అరుణ్ కుమార్ కూడా స్పష్టపరిస్తా ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు 527 కోట్లు ఏలూరు జిల్లా రైతులకు 296 కోట్లు తూర్పు గోదావరి జిల్లా రైతులకు 258 కోట్లు కోనసీమ జిల్లా రైతులకు 100 కోట్లు జమ చేసినట్లుగా పౌర సరఫరాల శాఖ స్పష్టపరిస్తా ఉంది దీక్ష అయితే ఈ అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించిందని రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందే కాకుండా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నది వస్తుంది ఆ విధంగా ముందుకు పోతుంది అనేది ముఖ్యమంత్రి వర్గీయులు కానీ అదేవిధంగా ప్రధానంగా అధికార యంత్రాంగం కానీ రైతులను తమ ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వైసీపీ ప్రభుత్వం మాత్రమే ముందు అనే స్పష్టత ఇస్తా ఉన్నారు అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ రైట్ జనార్దన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ స్టూడియో